ఇక మెడిసిన్ లో ర్యాగింగ్ సాధారణమేనన్న డిఎంఈ రమేష్ రెడ్డి వ్యాఖ్యలను ప్రీతి తండ్రి నరేందర్ ఖండించారు. ర్యాగింగ్ కారణంగా ప్రీతి ఆత్మహత్యయత్నం చేయలేదని డిఎంఈ చెప్పడం అబద్ధమన్నారు. తనకు కౌన్సిలింగ్ ఇచ్చారన్న విషయం ప్రీతి తమకు చెప్పలేదని, కౌన్సిలింగ్ చేస్తే ఇద్దరికి కలిపి చేయాలని అన్నారు. అధికారులు కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారంటున్న ప్రీతి తండ్రి నరేందర్ తో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. నిన్నటి నుంచి కూడా ప్రీతి కుటుంబ సభ్యులంతా నిమ్స్ ఆసుపత్రి దగ్గరే ఉన్నారు. అసలు వైద్యులతో ఏమైనా మాట్లాడారా? ఇందాక కూడా ఇక్కడికి రమేష్ రెడ్డి రావడం జరిగింది. ఏం చెప్పారు ఏంటి కనుక్కుందాం. మనతో పాటు ప్రీతి ఫాదర్ నరేందర్ గారు ఉన్నారు. ఇందాక అటు రమేష్ రెడ్డి కూడా వచ్చారు. ఏమైనా చెప్పారా హెల్త్ కండిషన్? మేము ఆల్రెడీ చేస్తున్నాం, చూస్తున్నాం, ప్రయత్నిస్తున్నాము. ఇప్పటి వరకు మేము మెడిసిన్ తో ఇది చేసినాము, రియాక్ట్ అవుతలేదు. ఇప్పుడు అదేదో ఈకో ట్రీట్మెంట్ ఇస్తాము, పర్మిషన్ ఇస్తే అది ఆర్టిఫిషియల్ పంపిస్తాము, హార్ట్కు పంపింగ్ ఏమన్నా బెటర్ ఏదైనా అవుతుందేమో చేస్తామని పర్మిషన్ ఇచ్చింది. పర్మిషన్ మీద సంతకం తీసుకున్నారు, చెప్పి అదే చెప్పింది, నన్ను కన్వే చేసింది. అది ప్రస్తుతం అదే నడుస్తుంది, కానీ స్టిల్ అదే నిన్నటి కండిషనే, అన్కాన్షియస్, చూస్తలేదు, కదులుతలేదు, అంతే ఉంది. చూసినాను వెంటిలేషన్ మీద ఇస్తున్నాడు, కానీ స్వతగా శ్వాస అయితే తీసుకోవట్లేదు. ఇక్కడ మాత్రం కొంచెం కదులుతుంది, ఆశ అదే ఒకటి కదులుతుంది కదా, హార్ట్ బీటింగ్ ఉంది, రికవరీ అవుతుందేమో అని చూస్తున్నాం. ఇన్సిడెంట్ కంటే ముందు మీతో ఎప్పుడు మాట్లాడింది? ఏమైనా చెప్పిందా తను ప్రెసెంట్ తన సిచ్యువేషన్ ఏంటి, ఏమైనా మాట్లాడిందా? నేను మాట్లాడినాను కానీ నేను 20 తారీఖు కలిసినాను, నేను అక్కడే ఉద్యోగం చేస్తాను. 20 తారీఖు వరకు నాకు, 19 తారీఖు వరకు లీవ్ ఉంటే 20 తారీఖు నాకు లీవ్ రిజ్యూమ్స్ ఉండే. డ్యూటీకి ఎక్కిన తర్వాత నాకు కొంచెం పెండింగ్ వర్క్ ఉండే, సాయంత్రం వరకు పెండింగ్ వర్క్ చేసుకొని 21 అవర్స్కు 9 గంటలకు అమ్మాయి దగ్గర పోయినా, హాస్టల్లో ఉంటుంది, కేఎంసీ హాస్టల్ ఉంటే అమ్మాయి దగ్గర పోయి చాలాసేపు మాట్లాడినా. ఆమె అప్పుడు మాట్లాడినప్పుడు ఏడ్చేసింది, ఎప్పుడు ఏడవని అమ్మాయి ఏడిచిందంటే ఏదో ఎక్కువ ఉంది అనుకొని, నా హస్బెండ్ ఎక్కువ అవుతుంది డాడీ, మొన్న రీసెంట్లీ పాపను మ్యారేజ్ చేసినాను, ఇంకా అక్కడ ఏం పని లేదు కదా డాడీ, మమ్మీ నువ్వు వచ్చేయండి, ఈయన డ్యూటీ చేస్తావు, మమ్మీని కూడా తీసుకొచ్చే, మనం ఒక ఇంట్లో ఉండిపోదాం, రూ ఇల్లు తీసుకొని ఉన్నాం అంటే రేట్ బెటర్, హాస్టల్ ఏముండవు, ఇల్లు తీసుకుంటా అన్న, ఫస్ట్ నుంచే తీసేసుకుంటా, నువ్వేం బాధపడకు అంటే. ఆ అమ్మాయికి హరాస్మెంట్ వల్ల ఏడ్చేసింది, ఏడిస్తే నాకు బాధ అనిపించింది. ఏదైతే ఏడవడం ఎందుకు కదా సార్, వదిలేదా వెళ్ళిపోదామా అన్న. లేదు డాడీ, మా బాండ్ సీట్ తీసుకున్నప్పుడే బాండ్ రాసి ఇచ్చినాము, సీటు వదిలేస్తే 50 లక్షలు కట్టాలి, నువ్వు అడిగి తెచ్చి కడతావు డాడీ, వద్దు డాడీ అంటే సరేలా, నువ్వు ఏం ధైర్యం చేసుకుని, నేను ఏదో ఒకటి చేస్తాను, గమ్ముంటే నేను చేస్తాను అంత మాట అనే వరకు నాకు డౌట్ వచ్చి, అప్పుడు ఏసీపీకి, అక్కడ లోకల్ ఎస్ఐకి. చివరిగా ఏం చెప్తాం, మీ డిమాండ్ ఏంటి అటు? నేను ఏమన్నాను మన మేడం, పాప బతికితే బాగుండు, నా జ్ఞానం జరిగితే బాగుండు, కానీ ఈ టైంలో ఇంత హరాస్మెంటు, అందులో తోటి డాక్టర్కి ఇంత హరాస్మెంట్ అంటే నేను అది ఇది అవ్వట్లేదు మేడం. వాడికి రాకపోతే నేర్పియాలి కానీ హరాస్మెంట్ చేయడం, వాడు ఇంకేమైనా ఆశించుండో, మరి నా కూతురు అయితే నాకు చెప్పలేదు, అసలు ఈమె తీసుకుందో వాళ్ళు ఏమైనా చేసిండ్రో నాకు తెలియదు. మా బ్రదర్ ఒకతను అంటున్నాడు, లెఫ్ట్ హ్యాండ్ మాత్రం కట్ అయి ఉంది, నేను ఏదో చూసినాను, మీరు ఒక్కొక్కసారి నిన్న రాజ్కుమార్ డాక్టర్ రాజ్కుమార్ జాదవ్ వచ్చిండు, ఆయనకి చెప్పిండు ప్లాస్టర్ వేసింది అలాంటివి, నేనైతే చూడలేదు అన్నది, అట్లా ఏమైందో తెలియదు. సో ఇది పరిస్థితి ప్రస్తుతం. నిమ్స్ ఆసుపత్రి దగ్గర వాళ్ళ ఫాదర్తో పాటుగా ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరు చెప్తుంది ఏంటంటే, అసలు ఫాదర్ చెప్తుంది ఏంటంటే అసలు ఇంకా తన హెల్త్ మెరుగవుతుంది అని డాక్టర్లు కూడా చెప్పట్లేదు, చాలా క్రిటికల్గా ఉంది, ఆ చివరి గంటల్లో ఉందనే వైద్యులు కూడా చెప్తా ఉన్నారు. అటు మెడిసిన్తో రెస్పాండ్ అవ్వకపోవడంతో ఎక్కువ ట్రీట్మెంట్ చేస్తున్నారు, దానివల్ల కూడా యూస్ ఉంటుందా లేదా అనే ప్రశ్ననే ఇంకా ముందుంది. కాసేపటి క్రితం డాక్టర్లు కూడా నెక్స్ట్ చేసేటటువంటి ట్రీట్మెంట్ వల్ల ఏమి ఇబ్బందులు కలగకూడదు అంటూ కూడా తన దగ్గర సైన్ కూడా చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎలా అయినా సరే దీనిపైన అధికారులు స్పందించి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళని తగిన శిక్ష విధించాలి అంటూ కూడా ప్రీతి ఫాదర్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నల్ సాగర్తో హేమ ఏబెన్ ఆంధ్రజ్యోతి నిమ్స్ హాస్పిటల్. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. కాలేజీలోకి చొచ్చుకెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు, విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ప్రీతి ఆత్మహత్య యత్నం ఘటనకు కళాశాల ప్రిన్సిపల్ వైఖరే కారణమని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు।